అయితే ఈ విషయంలో ఒకేంత లౌక్యం అవసరమనే విషయం తాజాగా సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరును బట్టి తెలుస్తోందని అంటున్నారు పరిశీలకులు దీంతో ఆయన మీడియాకు దూరంగా ఉంటారని చెప్పింది చేస్తారని డబ్బా కొట్టుకోరని ఇలా అనేక కామెంట్లు వస్తున్నాయి అదే సమయంలో మాజీ సీఎం చంద్రబాబును కూడా కంపేర్ చేస్తున్నారు చేసింది ఎంత ఉందనేది పక్కన పెడితే చెప్పేది మాత్రం చాలా ఎక్కువ గంటల కొద్దీ తినేస్తారు అనే ముద్ర ఇటు పార్టీ వర్గాలు అటు ప్రజల్లోనూ ఉండడం గమనార్హం దీంతో ఇరువురు నేతల మధ్య తేడా ఇదే అంటూ సరికొత్త చర్చ సాగుతోంది విషయంలోకి వెళితే రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎనభై ఎనిమిది మున్సిపాలిటీల పరిధిలో జీప్లస్ త్రీ విధానంలో గృహ సముదాయాలు నిర్మించింది వాటిల్లో మూడు వందల ఎస్ఎఫ్టి ఇళ్ల యూనిట్ ధర రెండు పాయింట్ ఆరు ఐదు లక్షలుగా నిర్ణయించింది అలా ఒక లక్ష నలభై మూడు వేల ఆరు వందల యూనిట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టింది ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు క్రింద ఐదు వందల రూపాయల చొప్పున చెల్లించాలని పేర్కొంది ఇక ఇళ్ల ధర రెండు పాయింట్ ఆరు ఐదు లక్షలు బ్యాంకు రుణంగా ఇప్పిస్తామని లబ్ధిదారులు ఏళ్ల తరబడి ప్రతి నెల వడ్డీ చెల్లించాలని తెలిపింది ఇది చంద్రబాబు ప్రభుత్వంలో జరిగింది అయితే సదరు రుణాలను తామే మాఫీ చేస్తే బెటర్ అని అప్పట్లోనే చంద్రబాబు ప్రభుత్వం ఆలోచించింది అయితే దీనిని పెద్దగా ప్రచారంలోకి తీసుకురాలేదు ఫలితంగా చంద్రబాబు ప్రభుత్వం రియల్ బిజినెస్ చేస్తోందనే వ్యాఖ్యలు వచ్చాయి ఇక ఇప్పుడు జగన్ సర్కార్ గత చంద్రబాబు నిర్ణయాన్ని అమల్లోకి పెట్టేశారు మూడు వందల ఎస్ఎఫ్టి విస్తీర్ణంలోని ఇళ్లల్లో ఉండేందుకు సిద్ధపడ్డారంటేనే ఆ లబ్ధిదారులు పేదవారని నిరుపేదలపై రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల చొప్పున రుణభారం మోపితే ఎన్నాళ్లకు తీర్చగలరనే ఉద్దేశంతో ఆ లబ్ధిదారులకు ఇళ్లను కేవలం ఒక్క రూపాయికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు అంటే ఇక బ్యాంకు రుణం లేదు వడ్డీలు ఉండవు రిజిస్ట్రేషన్ ఫీజు ఐదు వందలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఎవరైనా ఐదు వందల రూపాయలు చెల్లిస్తే ఆ మొత్తం వెనక్కి ఇచ్చేస్తారు కేవలం ఒక్క రూపాయి చెల్లించి మూడు వందల ఎస్ఎఫ్టీ ఇంటిని సొంతం చేసుకునే అపూర్వ అవకాశాన్ని సీఎం జగన్ పట్టణ పేదలకు కల్పించారు దీనివల్ల ఒక లక్ష నలభై మూడు వేల ఆరు వందల మందికి మూడు వేల ఎనిమిది వందల పన్నెండు పాయింట్ ఐదు రెండు కోట్ల మేర ప్రయోజనం కలగనుంది వాస్తవానికి గతంలో చంద్రబాబు కూడా ఇదే దిశగా ఆలోచన చేశారు కానీ జగన్ సాహసం చేశారు చంద్రబాబు వెనక్కి తగ్గారు ఇద్దరి మధ్య తేడా ఇదే అంటున్నారు పరిశీలకులు ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుండడం గమనార్హం